నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు ఎల్ఓటి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ వేదికంప గోవర్ధన్ పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడి जिला परिषद प्रभुत्व पाठशाला पुस्तक पंपणी चेसिन जिला कलेक्टर विद्यार्थुल विद्या वशे सेवा दृक्पथा अलवर्चुकोवालनि सूचिंचिन जितेश्वी पाटिल दोमकोंड मंडल केंद्रंलो ट्राक्टर बोल्ता पड़ी ओ रैतु मृति केसु नमोदु चेसुकोनि दर्याप्तु चेस्तुन्न पोलीसुलु పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ వేదికంప గోవర్ధన్ అన్నారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో డబ్బులు వెచ్చించి ఆర్థికంగా చితికిపోతున్న ప్రజల కోసం ముఖ్యమంత్రి సాన్నిధ్యం ద్వారా చేతులు అందించడం జరుగుతుందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ముందుగానే ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆపద కాలంలో ఓ కుటుంబానికి ప్రభుత్వ వేదికంప గోవర్ధన్ అండగా నిలిచారు. కామారెడ్డి పట్టణానికి చెందిన యాడారం లక్షణ అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయలు ఎల్ఓసి చెక్కును ప్రభుత్వ వీపగంప గోవర్ధన్ అందజేశారు. ఎంతో మంది మేధావులు రాజకీయ నాయకులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగారని జిల్లా కలెక్టర్ జితేష్ విపాట్ల అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అధైర్యపడవద్దని సూచించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని చదువులో ముందుండాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టి పాజిటివ్ గా ఆలోచించాలని ముందుకు పోవాలని సూచించారు. తాను ఒకప్పుడు నావిగేషన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లి దేశసేవ చేయాలని ఉండేదని తర్వాత ఆఫీసర్ కావాలన్న దృఢ నిశ్చయంతో సమస్యలను పక్కన పెట్టి నిరంతరం కృషి చేశానని చెప్పారు. విద్యార్థులు కూడా సమస్యలు పక్కన పెట్టి కష్టపడి చదివి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, సంస్థ ప్రతినిధి అశోక్ మహారాజ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఏఈఓ ఎల్లయ్య, పాఠశాల హెడ్ మాస్టర్ చిందం సాయిలు, సెక్టర్ సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీపతి, గంగా కిషన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఐ థింక్ 17,000 నోట్ బుక్స్ ఇస్తున్నారు. రాష్ట్రం అంతా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఎంపిక్ చేసుకుని వాటి మీద వచ్చారు కాబట్టి వాటికి ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లానే ఏసీ రెవెన్యూ గారు, చంద్రమోహన్ గారు, డిఓ గారు, ఎంఈఓస్ కోఆర్డినేటర్ గారు, మళ్ళీ స్టాఫ్ అండ్ ముఖ్యంగా మన అందరు పిల్లలకి నా ఒకటే రిక్వెస్ట్ ఉంది దట్ ఇప్పుడు కరోనా అంటే 2 సంవత్సరాలు మనకి చాలా లాస్ అయ్యింది. అంటే మనం స్కూల్లో అసలు స్కూల్లో ఏమేమో నేర్చుకున్నామో అది కొంచెం మర్చిపోయాము. సో అది క్యాచ్అప్ అవ్వాలి మనము. అండ్ తప్పకుండా లైఫ్లో ఇట్లాంటివి ఇంకా స్ట్రగల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో నెగిటివ్ మైండ్లో వెళ్ళకుండా మనం పాజిటివిటీతో ముందుకు వెళ్ళాలి. అండ్ మనకి ఎవరైనా సహాయం చేస్తారంటే దానికి సరిగా మనం వినియోగించాలి. సో ఈ నోట్బుక్స్కి మీరు ఏం చేయాలంటే మీకు ఇష్టమైన సబ్జెక్ట్కి వాడుకోండి. అట్లానే సబ్జెక్ట్ మీన్స్ ప్రత్యేకంగా సబ్జెక్ట్ అవసరం లేదు. మీరు ప్రతిరోజు ఏం మంచిగా ఒక కొత్తగా ఏం నేర్చుకున్నారో అది రాసుకోండి ఒక పేజ్ కనీసం. ఏమవుతుందంటే మనం ఎవ్రీడే ఉదయం లేస్తే ఏదైనా నెగటివిటీ మైండ్లో ఉంటాం మనం. అమ్మ తిరుగుతుంది, లేట్ అవుతుందా బాబు తొందరగా చేసుకో, లేకపోతే ఈ పని చేయలేదు నువ్వు ఆ పని చేయలేదు, దాన్ని అదే ఆలోచించి స్కూల్లో వచ్చేస్తాము, మేడం చెప్తుంది హోంవర్క్ చేయలేదు, మరి ఏంటిది మీరు ఏం చేస్తున్నారు. సో అట్లా డే మొత్తం మనది నెగిటివిటీలో పోతుంది. సో దానివల్ల జీవితంలో అండ్ ప్రపంచంలో ఎన్నో పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, రైట్? సో ఇట్లా ఒక సంఘం వచ్చి సాయం చేస్తుంది అది కూడా ఒక పాజిటివ్ థింగే కదా.
ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని మంగళవారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ శివాలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు అభిషేకాలు విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. పండ్లు కూరగాయలతో అలంకరించగా అమ్మవారు శాకంబరి అవతారంలో దర్శనమిచ్చారు. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల శివాలయంలో ఆషాఢమాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఫలములతో అమ్మవారిని అత్యంత వైభవంగా అలంకరించి పూజలు చేశారు. శాకంబరి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వచ్చిన భక్తులకు పురోహితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూట 161వ జాతీయ రహదారిపై వాహనాలు నడిపే వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. రాంగ్ రూట్ లో ప్రయాణించి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. మేలు ఘటనలో మృతి చెందిన మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు తన వద్ద కృషి చేస్తానన్నారు. ముందుగా నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మద్నూరు మండలం మేనూరు సమీపంలో సోమవారం సాయంత్రం 161వ జాతీయ రహదారిపై లారీ ఢీ కొట్టిన సంఘటనలో ఆటోలో ప్రయాణించే 5 దుర్మరణం చెందిన విషయం విదితమే. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆసుపత్రిని సందర్శించి పరిశీలించారు. మంగళవారం ఉదయం మండలంలోని మేనూరు గ్రామ శివారు ప్రాంతంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో 5 మృతి చెందగా వీరిలో 2 మండలానికి చెందిన వారు కాగా ఒకరు మద్నూరు మండలంలోని మేనూరు గ్రామానికి చెందిన 16 వయసు గల కృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మరొకరు మద్నూరు మండలంలో పెద్ద తడుగోలు గ్రామానికి చెందిన చుక్కేవారు సురేష్గా గుర్తించారు. ఒకే మండలానికి చెందిన 2 రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మేనూరులో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతీన్ ఎండీ డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడనొప్పి, వెన్నునొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. అమ్మా, ఏమైంది? నాన్నగారికి ఆయాసంగా ఉంది, షుగర్ పేషెంట్ కదా, భయంగా ఉంది. ఈ సమయంలో ఎక్కడికి తీసుకువెళ్ళాలి? అమ్మా భయపడకు, ఎండీ జనరల్ ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో డయాబెటిక్ అండ్ క్రిటికల్ కేర్ లో గత 11 నుండి నమ్మకమైన వైద్య సేవలు అందిస్తున్న మన జాగృతి హాస్పిటల్ కి వెంటనే తీసుకుని వెళ్దాం. బీపీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్, అన్ని రకాల జ్వరాలు, ఆయాసం, కేళ్ల నొప్పులు వంటి ఎటువంటి ఎమర్జెన్సీ అయినా 24 అత్యవసర వైద్య సేవలు అందించబడును. మీ జాగృతి హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ సుఖ చర్మ సౌందర్యానికి, అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్ ప్రక్కన, కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్.
కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ మరియు అత్యాధునిక సామ్సంగ్ స్కానింగ్ మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ, స్పెషల్ రూమ్స్, విశాలమైన మూడంతస్తుల భవనంలో అత్యాధునిక వసతులతో గంజిగేటుకు ఎదురుగా కామారెడ్డిలో ప్రారంభించబడింది మాతృశ్రీ హాస్పిటల్. ప్రసూతి మరియు సర్జికల్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఉస్మానియా యూనివర్సిటీలో డీజీఓగా పూర్తి చేసుకుని, ఢిల్లీలో ఎఫ్ఐఆర్ఎం ఇన్ఫర్టిలిటీ కోర్సు పూర్తి చేసుకుని, ఎల్లారెడ్డిలో 2 సంవత్సరాలు వైద్య సేవలు అందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన డాక్టర్ శ్రావణికా రెడ్డి గారు ఇప్పుడు మన కామారెడ్డిలో వైద్య సేవలు అందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య సేవలు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును. సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, ప్రసూతి మరియు సర్జికల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. అటవీ ప్రాంతంలో అడవులను సమృద్ధి పరిచేందుకు డ్రోన్ ద్వారా విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమానికి అటవీ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాజంపేట మండలం గుండారం ఆరుగొండ అటవీ ప్రాంతంలో డ్రోన్ ద్వారా సుమారు 1 లక్ష విత్తన బంతులను ఫారెస్ట్ అధికారులు వెదజల్లారు. ఈ విధానంతో 70% ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మారుత్, గుబ్బా, సింజంటా వారి సహకారంతో రాజంపేట మండలం గుండారం ఆర్గొండ అటవీ ప్రాంతంలో సుమారు 1 లక్ష విత్తన బంతులను అటవీ శాఖ అధికారులు డ్రోన్ సహాయంతో వెదజల్లారు. ఈ సందర్భంగా కామారెడ్డి డివిజనల్ అటవీ శాఖ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ, అటవీ ప్రాంతంలో పలుచగా మొక్కలు గల ప్రాంతంలో డ్రోన్ ద్వారా విత్తన బంతులను వెదజల్లుతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం డ్రోన్ ద్వారా వెదజల్లిన విత్తనాల్లో 60 నుండి 70% ఫలితాలు వచ్చాయని, ఈ సంవత్సరం కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి గుబ్బా సిజంటా ఆధ్వర్యంలో తమకు సహకారం అందించినందుకు వారికి అటవీ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, విత్తన బంతులను అందజేసిన సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. క్రేషివిల్ ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మృతి చెందిన రైతును 30 సంవత్సరాల వయసు గల అశోక్ గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి చెందిన సంఘటన దోమకొండ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దోమకొండ మండల కేంద్రానికి చెందిన అశోక్ కేజీబీల్ ట్రాక్టర్తో లింగుపల్లి శివార్లోని పొలం చదును చేసేందుకు వెళ్లాడు. కాగా అశోక్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య, 2 కూతుర్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎల్ఓటీ చెక్లను పంపిణీ చేసిన ప్రభుత్వ వేదికంప గోవర్ధన్ పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి. జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ విద్యార్థులు విద్యా దశ నుండే సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించిన జితేష్ వి పాటిల్. దోమకొండ మండల కేంద్రంలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతరు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.